దాన్ని మా సిపి గారు చాలా ఉధృతంగా పెద్దలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సెంట్రల్ జోన్ కమలహాసన్ రెడ్డి గారు, అడిషనల్ డిప్యూటీ కమిషనర్ సెంట్రల్ జోన్ రామ్మోహన్ గారు, ఇక్కడ లోకల్ ఏసిపి చిక్కడపల్లి, ఇన్స్పెక్టర్ చిక్కడపల్లి, ఈ సమావేశంలో పార్టిసిపేట్ చేస్తున్న పుర ప్రముఖులు, దాతలు, ఈ కమ్యూనిటీ సీసీటీవీ ప్రోగ్రామ్కి స్పాన్సరర్స్, అట్లాగే ఈ ఇన్స్టిట్యూట్ మనకి ఇక్కడ ఈ మానిటరింగ్ సెంటర్ పెట్టుకోవడానికి ఒక ఫెసిలిటీ క్రియేట్ చేసిన సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ వారు, లేడీస్ అండ్ జెంట్మెన్, మెంబర్స్ ఆఫ్ ద మీడియా, మీ అందరికీ ఈ కమ్యూనిటీ సీసీటీవీ ప్రాజెక్ట్ తరఫున స్వాగతం, సుస్వాగతం. హైదరాబాద్ సిటీ ఒక గ్లోబల్ సిటీగా, ఒక సేఫ్ అండ్ సెక్యూర్ సిటీగా, ఒక క్రైమ్ ఫ్రీ సిటీగా మారాలి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఒక ప్రణాళికాబద్ధంగా గత ఒక సంవత్సరం 8 నెలల నుండి ఈ ప్రాజెక్ట్ని డ్రైవ్ చేయడం జరుగుతున్నది. ముఖ్యంగా తెలంగాణకు హైదరాబాద్ ఒక ఆయువు పట్టు లాంటిది, హైదరాబాద్ సిటీ ఒక గ్లోబల్ సిటీగా మారి ప్రపంచమంతా ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ హైదరాబాద్ సిటీలో ఇన్వెస్ట్మెంట్స్ చేసినట్లయితే ఇక్కడ సంపద పెరిగి ఈ వచ్చినటువంటి సంపద ద్వారా తెలంగాణలోని వెనుకబడ్డ జిల్లాలందరినీ కూడా డెవలప్ చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం ఏదైతే సంకల్పంతో ముందుకు వెళ్తుందో ఆ లక్ష్యంలో భాగంగా ఈ హైదరాబాద్ సిటీని ఒక సేఫ్ అండ్ సెక్యూర్ సిటీగా మార్చడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రశేఖరరావు గారు ఈ ఎంటైర్ సిటీని ఒక టెక్నాలజీ డ్రివెన్ పోలీసింగ్ ఆర్గనైజేషన్గా, అట్లాగే ఒక సేఫ్ అండ్ సెక్యూర్ సిటీగా మార్చాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా మనం హైదరాబాద్ సిటీలో ఈరోజు ప్రభుత్వం తరఫున దాదాపుగా 1000 కోట్లు వెచ్చించి ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ని 24 అంతస్తుల ట్విన్ టవర్ కమాండ్ కంట్రోల్ సెంటర్, ఒక టెక్నాలజీ ఫ్యూజన్ సెంటర్ని ప్రభుత్వం అప్రూవ్ చేయడం జరిగింది. ఈ మధ్యనే గౌరవ ముఖ్యమంత్రి గారు దానికి ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడం జరిగింది. అట్లాగే ప్రభుత్వం తరఫున దాదాపుగా 10,000 సీసీటీవీ కెమెరాలు పెట్టడానికి, ఈ కెమెరాలన్నీ కూడా మొత్తం 1,00,000 కెమెరాలు కమ్యూనిటీ సీసీటీవీ ద్వారా ప్రభుత్వం ద్వారా పెట్టినటువంటి కెమెరాలని అనుసంధానం చేసి కమాండ్ కంట్రోల్కి అక్కడ అన్ని అనలిటిక్స్ బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ అన్ని కూడా సమకూర్చి ఎప్పటికప్పుడు మనకి చీమ కదిలినా హైదరాబాద్ సిటీలో మనం గుర్తించే విధంగా ఈ టెక్నాలజీస్ని డెవలప్ చేయడానికి ప్రభుత్వం తరఫున దాదాపుగా 1000 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. అయితే ఈ ఎంటైర్ ప్రాజెక్టు సస్టైన్ అవ్వాలి, ప్రజల భాగస్వామ్యంతో ముందుకెళ్ళాలి, ఈ కమ్యూనిటీ సీసీటీవీ ప్రాజెక్టు ఏ కాలనీలో ఏ ఏరియాలో వాళ్ళు కెమెరాలు అమర్చుకొని వాళ్ళ కాలనీని, వాళ్ళ ప్రదేశాన్ని, వాళ్ళు నివసించేటువంటి ప్రదేశాన్ని, వాళ్ళు బిజినెసెస్ చేసుకునే ప్రదేశాన్ని ప్రజలు సురక్షితం చేసుకున్నట్లయితే, అట్లాగే ఈ పెట్టుకున్నటువంటి కెమెరాలు మానిటర్ చేయడానికి కూడా ఆ లోకల్ కమ్యూనిటీస్లోనే ఒక మానిటరింగ్ సిస్టమ్ కూడా పెట్టినట్లయితే ఎప్పటికప్పుడు ప్రజలు ఈ భద్రతలో భాగస్వాములై ప్రతి కాలనీ కూడా ఒక సేఫ్ అండ్ స్మార్ట్ సిటీగా మారడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఈ కమ్యూనిటీ సీసీటీవీ ప్రాజెక్ట్ని దాదాపుగా 1.5 సంవత్సరం కాలం క్రితం దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటికే కొన్ని 100 కాలనీస్లో మనకి ఈ సీసీటీవీ కెమెరాలు పెట్టుకోవడం జరిగింది. ఎక్కడైతే సీసీటీవీ కెమెరాలు పెట్టారో అక్కడ 100% నేరాలు తగ్గిపోయాయి,
అట్లాగే ఎవరైనా ఏదైనా మిస్చీఫ్ చేయడానికి వస్తే వాళ్ళు వెంటనే పట్టుబడుతూ ఉన్నారు. ఆ విధంగా మనకి ఈ సిటీ అంతా కూడా రానున్న ఒక సంవత్సర కాలంలో 1,00,000 కెమెరాలు కమ్యూనిటీ సీసీటీవీ ప్రాజెక్టులో ప్రజలు ముందుకు వచ్చి అమర్చడానికి వాళ్ళు ఎంతో ఉత్సాహం చూపుతున్నారు. ఈ 1,00,000 కెమెరాలు వచ్చినట్లయితే మనకు మొత్తం భారతదేశంలోనే హైదరాబాద్ ఒక మోస్ట్ సేఫ్ అండ్ సెక్యూర్ సిటీగా మారుతుందని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. దీంతో పాటుగా ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఒక టెక్నాలజీ హబ్ ఒక ఫ్యూజన్ సెంటర్ అన్నట్లది. అంటే అది క్రైమ్ రిలేటెడ్ టెక్నాలజీస్ ఉండొచ్చు, ట్రాఫిక్ మేనేజ్మెంట్ రిలేటెడ్ టెక్నాలజీస్ ఉండొచ్చు, ఇంటెలిజెన్స్ కలెక్షన్ టెక్నాలజీ ఉండొచ్చు, లేదు క్రౌడ్ కంట్రోల్ సర్వెలెన్స్ టెక్నాలజీస్ ఉండొచ్చు, లేదు జిహెచ్ఎంసి వారు వాళ్ళు సర్వీసెస్ డెలివర్ చేయడానికి వాడేటటువంటి టెక్నాలజీస్ కావచ్చు. అవన్నీ కూడా ఒక ప్లేస్లో అనుసంధానం చేసి అన్ని డిపార్ట్మెంట్స్ వారు కూడా ఈ టెక్నాలజీస్ పైన లీవరేజ్ చేసి తద్వారా సమాజానికి అందించే సేవల్ని మరింత మెరుగ్గా ప్రజలకి చేరువయ్యే విధంగా ప్రభుత్వాలు ప్రభుత్వ శాఖలు ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా ఈ టెక్నాలజీస్ తోడ్పడతాయి. అంటే మీరు పెట్టినటువంటి ఈ సీసీటీవీ టెక్నాలజీ ఈరోజు ఇది కేవలం పోలీస్ డిపార్ట్మెంట్కే కాకుండా జిహెచ్ఎంసి వారు వాళ్ళు మొత్తం వాళ్ళ ఏరియాలో శానిటేషన్ మానిటర్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అట్లాగే వాటర్ వర్క్స్ వాళ్ళు వాళ్ళ ఏరియాలో ఉన్నటువంటి పైప్స్ ఎక్కడైనా లీక్ అవుతున్నాయని చూసుకోవడానికి వీలు పడుతుంది. ఈ విధంగా ప్రతి డిపార్ట్మెంట్ వారు ప్రతి ఆర్గాన్ ఆఫ్ ది గవర్నమెంట్ ఈ టెక్నాలజీస్ని సేమ్ టెక్నాలజీస్ని సేమ్ సీసీటీవీని 10 డిపార్ట్మెంట్స్ వాడడం ద్వారా ప్రజలకు ఇంకా మరింత చేరువుగా వాళ్ళ యొక్క సర్వీసెస్ని నాణ్యతగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇదంతా కూడా ప్రజలు భాగస్వామ్యంతో నడుస్తున్నటువంటి ప్రాజెక్టు. దాదాపు 32 కెమెరాలు ఈ రెండు కమ్యూనిటీస్ కలిపి ముందుకు వచ్చి దాతలందరూ కూడా ఎంతో కాంట్రిబ్యూట్ చేసి ఈ ప్రాజెక్టు సక్సెస్ చేసినందుకు హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫున మిమ్మల్ని అందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ప్రజల మంచి కొరకు సమాజ శ్రేయస్సు కొరకు మీరు ఈ చేయూతనిచ్చినందుకు మేము ఎంతో గర్వపడుతున్నాం. అట్లాగే మనం హైదరాబాద్ సిటీలో ఎప్పుడైనా ఎక్కడైనా నేరం జరిగితే 100% దొరికిపోతాం అనేటువంటి ఒక నమ్మకాన్ని మనం నేరస్తులకు ఇచ్చినట్లయితే హైదరాబాద్లో తప్పనిసరిగా నేరాలు తగ్గుతాయనే మన నమ్మకం ఉంది. గత సంవత్సరం ఈ టెక్నాలజీస్ పెట్టిన తర్వాత 1 సంవత్సర కాలంలో దాదాపుగా 14% నేరాలు తగ్గడం జరిగింది. అదేవిధంగా ఒక నేరస్తుడు దొరికినప్పుడు అతనికి శిక్ష పడాలి అంటే మనకి గవాయి విట్నెస్ ఎవిడెన్స్ కావాలి. అయితే ఈరోజు విట్నెసెస్ వచ్చి చెప్పకపోయినా మనకు కెమెరాలో అది బంధించబడితే ఆ ఎవిడెన్స్ను మనం కోర్టులో ప్రవేశపెట్టడం ద్వారా ఇంకెవరు చెప్పినా చెప్పకపోయినా వాళ్ళకు శిక్ష పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నేరం చేస్తే దొరికిపోతాం, దొరికితే తప్పనిసరిగా శిక్ష పడుతుంది అనేటువంటి ఒక నమ్మకాన్ని ఇవ్వడం ద్వారా ఈరోజు హైదరాబాద్ సిటీలో నేరాలు తగ్గుముఖం పట్టాయి. అంతేకాదు హైదరాబాద్లో నేరం చేస్తే తప్పనిసరిగా ఇక్కడ వచ్చేటటువంటి లాభం కంటే నష్టమే ఎక్కువ అని చెప్పేసి ప్రతి నేరస్తుడికి కూడా హైదరాబాద్ సిటీ పోలీస్ శాఖ తరఫున వాళ్ళు చేసేటటువంటి చర్యల్లో డెమాన్స్ట్రేటివ్ యాక్షన్స్లో అది నిరూపించబడుతుంది. ఈ రిపీట్ అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో మళ్ళీ మళ్ళీ వ్యవస్థీకృత నేరాలు ఎవరైతే చేస్తున్నారో వారందరినీ కూడా పీడీఐ చట్టం కింద నిర్బంధించి వారు మళ్ళీ సమాజానికి చెడు చేయకుండా సంవత్సర కాలం పాటు నిర్బంధించడం ద్వారా ఈరోజు దేశమంతా వివిధ ప్రదేశాల నుంచి వచ్చి ఇక్కడ నేరాలు చేసేటటువంటి క్రిమినల్స్ ఎవరు కూడా మళ్ళీ ఇక్కడ హైదరాబాద్లో నేరం చేయాలి అంటే భయపడే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇదంతా కూడా ప్రజల భాగస్వామ్యంతో ప్రజలందరూ యూనిఫామ్ లేని పోలీస్ అధికారులుగా ఈ సమాజ రక్షణ కొరకు ఒక రక్షణ కవచంగా తయారై మీరందరూ కూడా మాకు చేదోడు వాదోడు కావండి. ఈ ప్రయత్నాల్లో మీరు అందిస్తున్నటువంటి సహాయ సహకారాలకి హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫున మరొకసారి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్ ధన్యవాదాలు సార్, మీ ఆశలకు అనుగుణంగా